దేశవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందనుంది. ఈ నిర్ణయంతో పదవ తరగతి తర్వాత చదువు మానేయడం, బాల్య వివాహాలకు అడ్డుకట్టపడుతుందని సర్కారు అంచనా వేస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం నేపథ్యంలో మార్గదర్శకాలు జారీకి సిద్ధమవుతోంది. కేంద్ర నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు అమిత ప్రయోజనం చేకూరనుంది. దేశంలో ప్రస్తుతం 3703, రాష్ట్రంలో 475, ఏపీలో 372 కేజీబీవీలు పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150,000 మంది విద్య అభ్యసిస్తున్నారు. అయితే 6 నుంచి 8 తరగతి వరకు మాత్రమే కేంద్రం 60% నిధులు భరిస్తోంది. ఆపై 2 తరగతులకు రాష్ట్రాలే సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర సర్కారు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో 38,000, ఏపీలో 30,000 ఇంటర్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతనైన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా కేజీబీవీలను 12వ తరగతి వరకు పొడిగించాలని సిఫార్సు చేసింది.